AP 10th తరగతి ప్రీఫైనల్ ప్రశ్నపత్రంలో వింత ప్రశ్నలు సంధించారు. హిందీ ఇంగ్లీష్ ప్రశ్నపత్రాల్లో అమ్మఒడి పథకంపై ప్రశ్నలు కనిపించాయి. అమ్మఒడి పథకం అమలు తీరును వివరిస్తూ చెన్నైలో ఉండే ఫ్రెండ్కి లేఖ రాయాలనే ప్రశ్న ఉంది. అర్హత కొత్త పథకం అమలు తీరుపై లేఖ రాయాలంటూ క్వశ్చన్ కనిపించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు చెప్పండి, ప్రశ్న పత్రంలో ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి? ఇంకా స్వామి, రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ప్రీ ఫైనల్ పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ రోజు ఫిజిక్స్ పేపర్ జరిగింది. నిన్న మొన్న కూడా ఈ ఇంగ్లీషు అదేవిధంగా హిందీ పేపర్లకు పరీక్షలు జరిగాయి. ఈ ప్రీ ఫైనల్ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలతో ముఖ్యంగా విద్యార్థులు ఒక్కసారిగా బెత్తరపోయారు. అమ్మఒడి పథకానికి సంబంధించి విధి విధానాలు ఎలా అమలు జరుగుతుంది, అర్హుల సంఖ్య ఎంత, ఈ వివరాలన్నింటినీ కలిపి చెన్నైలో ఉండే ఒక స్నేహితుడికి లేఖ రాయాలి అని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు. ఒకవేళ ఇది కాని పక్షంలో రెండో ఇందులోనే ఛాయిస్ గా అంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనే సృజనాత్మక భావ వ్యక్తీకరణ అనే విభాగంలో ఈ ప్రశ్నలు ఇచ్చారు. ఇందులోనే రెండో ఛాయిస్ కింద మరో ప్రశ్న కూడా అమ్మఒడి పథకానికి సంబంధించి, మీ స్కూల్లో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం ఎలా జరిగింది, దీన్ని ఒక దినపత్రికలో స్పెషల్ కరెస్పాండెంట్ గా ఊహించుకుంటూ వారంగా మలిచి రాయాలి అని చెప్పి రెండో ప్రశ్న ఇచ్చారు. తప్పనిసరిగా అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ రెండు ఛాయిస్లు ఉండటంతో ఏదో ఒక ఛాయిస్ లో క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా హిందీ ప్రశ్న పత్రంలో కూడా ఇటువంటిదే ఇచ్చారు. సహజంగా అమ్మఒడి పథకానికి సంబంధించి తల్లులకు తెలిసినంతగా విద్యార్థులకు తెలిసే అవకాశం ఉండదు. పైగా లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇందులో విధి విధానాలు ఏమిటి, ఈ అమలు ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలపై విద్యార్థులకు రాసే దాంత క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉండదు అని చెప్పి టీచర్లు చెబుతూ ఉన్నారు. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కింద ప్రశ్నలు ఇవ్వచ్చు, కానీ ఇటువంటి ప్రశ్నలు ఇవ్వటం అనేది ఇబ్బందికరంగము. పైగా లాంగ్వేజెస్ లో ఇటువంటి ప్రశ్నలు వస్తే విద్యార్థులకు మార్కులు తక్కువ వస్తాయి, సరిగ్గా అటెంప్ట్ చేయలేరు అని చెప్పి కూడా టీచర్లు చెబుతూ ఉన్నారు. ఇటువంటి ప్రశ్నలు రావటం పట్ల విద్యార్థులంతా కూడా ఆ పరీక్షా ప్రశ్న పత్రం, ఆ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం అటెండ్ చేసి బయటకు వచ్చిన తర్వాత విద్యార్థులంతా కూడా తెల్లముఖం వేశారు అని చెప్పి పలువురు టీచర్లు చెబుతున్నారు. రాబోయే ఫైనల్ పరీక్షలు కూడా, ఈ రోజే పరీక్షల షెడ్యూల్ మారింది. ఈ నెల స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా 23వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేశారు. అందువలన రాబోయే ఫైనల్ పరీక్షల్లో కూడా ఇటువంటి తప్పులు తల్లకుండా చూడాలి అని చెప్పి విద్యార్థుల అవగాహనకు, అదేవిధంగా విద్యార్థుల ఊహాతీత శక్తికి కూడా కొంత పరిమితి ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ విభాగంలో ప్రశ్నలు ఇవ్వాలి అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు స్వామి. ఓకే, రైట్ రామారావు.